కేంద్రంలో భాగస్వామ్యం అయితే ఏపీ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే. ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరాలని సూచించారైనా విశాఖలో పర్యటిస్తున్న అథవాలే పలు అంశాలపై మాట్లాడారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల లబ్ధికి విఘాతం కలుగుతుందని అందుకే పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేశామని అన్నారు. ప్రైవేటీకరణ జరిగే ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మూడు రాజధానుల అంశం కేంద్ర పరిధిలో లేదని క్లారిటీ ఇచ్చారు అథవాలే. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఆసరా వారోత్సవాన్ని నిర్వహించారు. ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు ఇతర జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడన్నారు మంత్రి కొడాలి నాని. డ్వాక్రా సంఘాలను మోసం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన అలయ్ బలైలో ప్రముఖులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు, ఇతర పార్టీల్లోని ప్రముఖ నేతలంతా దత్తన్న అలయ్ బలైలో పాల్గొన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగింది ఈ వేడుక. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ప్రజల్లో సోంబేరితనాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయాలి కానీ ఫ్రీ అంటూ కూర్చోబెడితే ఎలా అని ప్రశ్నించారు. పల్ల వెంకన్న రాసిన నర్సరీ రాజ్యానికి రారాజు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి రత్నాల సీమ నేడు కరువు సీమగా మారిపోయిందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ ప్రాంతం అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. హంద్రీనీవా నుంచి కనీసం చెరువులకు నీరందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ నీరిచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. గోదావరి, పెన్నా అనుసంధానం జరగాలని, సీమ కోసం నికర జలాలు వినియోగించాలని డిమాండ్ చేశారు బాలయ్య. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ అందజేశారు. ఇవాటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. నల్గొండ జిల్లా డిండి మండలం శేషాయకుంటలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎంపీ ఉత్తమ్ ఆవిష్కరించారు. 2023లో రాష్ట్రంలో, 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు ఉత్తమ్. కేసీఆర్ నాయకత్వంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు అన్ని విధాలుగా మోసపోయారన్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ పెంచుతానని చెప్పి 1% కూడా పెంచలేదన్నారు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామన్న మాటను నిలబెట్టుకుని కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు అంటూ మరోసారి మోసం చేస్తున్నాడని విమర్శించారు. దళిత బంధు పథకం కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే అన్నారు ఉత్తమ్.